గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు 8వ తేదీన వరంగల్ కు రావడం అనేది మనందరి యొక్క అదృష్టం. ఆయన ప్రధానమంత్రి కాకముందుగానే అయిన తర్వాత గాని మొదటిసారి వరంగల్ కు వస్తున్నారు. ఈ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం గత 9 సంవత్సరాల నుంచి ఎటువంటి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతానికి ఇవ్వడం జరిగింది, ఇంకా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారనే ఒక విషయాన్ని తెలియజెప్పడం కోసం వారు మన యొక్క వరంగల్ ను సందర్శించడం జరుగుతున్నది. ముఖ్యంగా కొంతమంది ప్రతిపక్ష నాయకులు వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ఏమని ప్రచారం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం లేదు, తెలంగాణకి ఏం చేయడం లేదు. ఇప్పుడు చేస్తూ ఉంటే చేసిన విషయాలు చెప్తూ ఉంటే దాన్ని చూసి గాని విని గాని ఓర్వలేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. కొంతమందికి ఏం మాట్లాడాలనో తెలుస్తలేదు. వరంగల్కు ఎప్పటి నుంచో ప్రజల కోరిక ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని. కాబట్టి ఇవాళ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఇస్తున్నారో ఇవాళ ఇది వరంగల్ ప్రజలకు ఒక కానుకగా కూడా మనం భావించవచ్చు. నిన్న టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడతాడు, ఒక మాజీ ఎంపీ, ఆయనకి ఎంతసేపు ఇడ ఏమి ఇవ్వకపోతే అది చెప్పుకొని పబ్బం గడుపుకుందాం దుకాణం నడుపుకుందాం అనేదే. కానీ ఇక్కడ ఇస్తున్నందుకు స్వాగతం పలకవలసింది పోయి, హర్షించవలసింది పోయి, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్పవలసింది పోయి, పైగా ఏమిస్తలేరు అంటాడు ఆయన. ఇది చెప్పినాకనట ఇక్కడ అడుగు పెట్టాలన్నట. అరే నువ్వు మరి డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ కూర్చేసుకొని కూర్చొని ముఖ్యమంత్రి మన కీర్తినగర్లో కూర్చేసుకొని కట్టిస్తానడు, కట్టించినావా? నువ్వు కనుక ఇక్కడికి అసలు అడుగు పెట్టే ఒక రైటే లేదు మీ వాళ్ళకు. మీరు ఎన్నో విషయాలు ఉన్నాయి అట్లా చెప్పదలుచుకుంటే. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి 1000 కోట్ల రూపాయల యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇటీవల సికింద్రాబాద్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ యొక్క అభివృద్ధితో పాటుగా అనేక రోడ్స్, మిగతా అనేక ప్రాజెక్ట్స్, ఎంఎంటీఎస్ రైళ్లు, మిగతా అన్నీ కూడా వారు ప్రారంభించడం జరిగింది. కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు. వరంగల్కు దేశంలో ఏ నగరానికి ఇవ్వని విధంగా హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ ఇవ్వడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క నిధులు మొత్తం కూడా ఇంకా ఉపయోగపడతలేవు. ఇక్కడ వాళ్ళ యొక్క పార్ట్ ఇచ్చి దాన్ని సరిగా వినియోగించడం లేకపోవడం వల్ల మన వరంగల్లో ప్రధానమంత్రి గారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజలను యొక్క దీన్ని 1984లో ఇక్కడ భారతీయ జనసంఘం యొక్క ఎమ్మెల్యే గెలవడం, మేయర్ గెలవడం, ఎమ్మెల్యేస్ గెలవడం, 84లో రెండు దేశం మొత్తంలో 2 ఎంపీలు గెలిచినప్పుడు ఇక్కడ గెలవడం, ఇటువంటి యొక్క బీజేపీని ఆదరించిన యొక్క ఈ ప్రజానికానికి ఇవాళ ఉన్న యొక్క కేంద్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి ఎంపీలు గెలవకున్నా కూడా ఇక్కడ ప్రజలను అభివృద్ధి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంగా వారికి ఘన స్వాగతం పలకడం కోసం పార్టీ శ్రేణులు, మిగతా యొక్క ప్రజలందరూ కూడా ముందుకు రావాల్సిందని కోరుతూ దీనికి సంబంధించిన యొక్క సన్నాహక కమిటీలు కూడా పార్టీ వైపు నుంచి ఇవాళ ఏర్పాటు చేస్తాం. ఈ 8వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో మేము మా యొక్క నాయకత్వం మొత్తం కార్యకర్తలందరూ కూడా దీనిపైనే దృష్టి కేంద్రీకరిస్తాం. థ్యాంక్ యూ. మీ యొక్క సహకారం కూడా ఇది జయప్రద